వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సిల్వేరి శ్రీశైలం ప్రైమ్ నైన్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు విశిష్ట అతిథి ఉన్నారు డాక్టర్ ఏ సతీష్ ఇండియన్ రైల్వే సర్వీస్తో పాటు సివిల్స్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడమే కాకుండా వేలాది మంది యువకులకు మోటివేషనల్ స్పీకర్గా తన సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ సతీష్ గారికి ఫేస్ టు ఫేస్ స్వాగతం డాక్టర్ సతీష్ గారు నమస్తే సార్ సతీష్ గారు వెరీ హ్యాపీ ఎందుకంటంటే మీరు సివిల్స్లో ఒక అగ్రగామిగా అంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి అధికారే కాకుండా మీరు ఇతరులను ప్రోత్సహించాలనేటటువంటి కాన్సెప్టులో వేలాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు హ్యాట్స్ కంగ్రాకులేషన్స్ అండ్ వెల్కమ్ టు ప్రైమ్ లైన్ న్యూస్ ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ డాక్టర్ సతీష్ గారు ఇప్పుడు రీడింగ్ ఓకే రైటింగ్ టెక్నిక్స్ ఎట్లా ఉండాలి రైటింగ్ అనేటటువంటిది ఇప్పుడు ట్వంటీ మార్క్స్ పేపర్స్ కానీ థర్టీ మార్క్స్ పేపర్ థర్టీ మార్క్స్ క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ కన్సిడరేషన్లకు తీసుకుంటారు గ్రామర్ ఎట్లా తీసుకుంటారు గ్యాప్స్ ఎట్లా ఉండాలి స్పేసెస్ ఎట్లా ఉండాలి రైటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్ని టైం కన్స్టెంట్ ఎంత పట్టించుకోవాలి అసలు మొత్తం సివిల్ సర్వీస్ ఎగ్జామే మెయిన్స్ పేపర్ మీద డిపెండ్ అయింది అంటే ప్రెగ్నెన్స్ ఏమంటే ఓన్లీ స్క్రీనింగ్ క్వాలిఫై మార్క్స్ ఆ మార్క్స్ వచ్చి దీంట్లో యాడ్ కూడా అవ్వ అందులో కూడా క్వాలిఫైరు చాలా మంది పక్కన పెట్టండి అది మనం మాట్లాడదాం అండి ఎందుకు క్వాలిఫై అవర్ ప్రిలిమ్స్ అన్న చాలా మంది ఏంటంటే ప్రిలిమ్స్ నాలుగు సార్లు క్వాలిఫై అవరో ఒకసారి క్వాలిఫై అయితే ర్యాంక్ కొట్టేస్తాడు కొంతమంది ప్రిలిమ్స్ నాలుగు సార్లు క్వాలిఫై అవుతారు మెయిన్స్ ఒకసారి కూడా క్వాలిఫై నెక్స్ట్ ల్యాక్స్ అంటే వాటి ప్రిలిమ్స్లో స్ట్రాంగ్ ఆబ్జెక్టులో మెయిన్స్లో వీక్ ఈడు ఎన్నిసార్లు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ కొట్టాడు ఒక్కొక్కడు ఉంటాడండి మెయిన్స్లో స్ట్రాంగ్గా ఉంటాడు రైటింగ్ స్కిల్స్ ఉంటుంది అక్కడికి దీని దాటికి రాలేడాడు దీన్ని దాటాలంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ స్కిల్ ఉన్నారు కదా అడిగితే సివిల్ సర్వీస్ అంతకే కదండి టెస్టింగ్ వెరైటీగా ఉంటుందండి అది దీని దాటి ఇక్కడ రాడు దీని దాటి రాలేడు కాబట్టి ఇప్పుడు సక్సెస్ అవ్వలేడు సో రైటింగ్ స్కిల్ అనేది డెఫినెట్గా స్కోరింగ్ ఆ మార్కులు బట్టే మీకు సర్వీస్ వస్తుందండి ఇంటర్వ్యూ వస్తుంది అంటే ఏమేమి కన్సిడరేషన్ రైటింగ్ అంటే అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైటింగ్ అనేది ఒక స్కిల్ అన్నది అందరికీ తెలిసిందే రైటింగ్ అనేది ఓవర్ నైట్లో రాదు గబగబా డిగ్రీ చదివి ఇంజనీరింగ్ కాలేజ్ చదివి కోచింగ్ చదివి ఎవడన్నా రైటింగ్ నేర్తాడు అండి ఏ కోచింగ్ సెంటర్లో ఇండియాలో ఎవడన్నా నేర్పడు కదండి జాగ్రఫీ అరవై గంటల్లో లేపి శిలిపమంటాడు అంతే కదండి రైటింగ్ ఎలా వస్తుంటేనండి అంటే చాలామంది ఫస్ట్ టైం ర్యాంకర్స్ నా స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి నేను నేను సెలెక్ట్ అయిన ఎక్స్పీరియన్స్తో మాట్లాడలేదు ఇప్పుడు ఇవన్నీ నేను ఎన్నో వందల మందిని తయారు చేసి వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళతో మాట్లాడుతున్నా నేను నా ఎక్స్పీరియన్స్తోనే మీతో మాట్లాడితే నేను ఎలా చదివాను మాత్రమే నాకు తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎలా చదివా తెలుసుదా నేను మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని కస్టమైజర్గా చెప్తున్నాను మీకు ఇవి ఓకేనా సో మీరు ఎస్ఆర్ రైటింగ్ చేయాలంటే స్కిల్ కాబట్టి మీరు ఏం చేయాలంటేనంటే ఎగ్జామ్కి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు మొదలెట్టాలండి ఏం చేయాలంటే డైలీ మీకు ఏమీ రాదండి చదివారు ఏదో జాగ్రఫీ హెస్టరీ చదువుకున్నారు ఏదో బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ ఇంకోటో ఇంకోటి చదువుకున్నారు తర్వాత మీకేమీ రాదు రైటింగ్ అనుకున్నారు ఏదో బేసిక్ డిగ్రీ చదివారు ఒక పెద్ద పుస్తకం తీసుకోండి నీట్గా తీసుకునేలా మూడు గీతలు కొట్టాలి అంటే త్రీ పార్ట్స్ అండి ఒక పేజీలో క్వశ్చన్ రాసుకోవాలి నెట్లో దొరికితే పాత పేపర్లు ఉంటాయి కదా పెద్ద ఇష్యూ కాదు రాసుకుని ఆ క్వశ్చన్కి మొత్తం మీరు మీరు తెలిసిందో తెలియదో తప్పులో ఒప్పులో బూతులో ఏదో మొత్తం దీంట్లో ఫిలప్ చేయాలండి ఇది ఎస్ ఓ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వర్డ్స్ ఫిలప్ చేసేయాలి చేసేసిన తర్వాత దాని ఆన్సర్ బుక్లో దొరుకుతుంది చాలా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండి స్టాటిక్ సబ్జెక్ట్స్ డైనమిక్ రెండు రకాలు ఉంటాయి ఎస్ ఇప్పుడు మీకు హిస్టరీ ఉందనుకోండి జాగ్రఫీ స్టాటిక్ కదండి ఏమై పదేళ్ళ క్రితం ఉన్నా ఇప్పుడున్న ఒకటే కదా అలాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలండి డైనమిక్ అంటే కరెంట్ బేస్డ్ బేసిక్గా మీరు రెండు మూడు ఏళ్ళ తర్వాత రాస్తారు కాబట్టి అది ఇప్పుడు చదివినట్టు కరెంట్ అఫైర్స్ అప్పుడు సరిగ్గా యూస్ఫుల్ అవ్వకపోవచ్చు కాబట్టి అది నేను మాట్లాడలే హిస్టరీ జాగ్రఫీ మొదలు పెట్టే కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది మీ మార్కెట్లో ఏ దేశ పబ్లికేషన్స్ హరిహెంటి పబ్లికేషన్స్ కూడా పబ్లిష్ చేస్తారు బుక్స్ మార్కెట్లో ఆ ఆన్సర్ మళ్ళీ అందులో ఉన్న ఆన్సర్ యాజీకి కాపీ కొట్టాలి ఇందులో కొట్టి మీకు మీరే ఎస్ మీకు మీరే క్రిటిసైజ్ అనమాట ఈ ఆన్సర్ ఏంటి ఈ ఆన్సర్ ఎనాలిసిస్ సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుని ఈ డెలారాసెడ్డి డెలరాశి ఎలా రాశి ఎలా రాసే ఈ ఆన్సర్లో ఉన్న కీవర్డ్స్ అన్ని అండర్లైన్ చేయాలి రౌండ్ ఆఫ్ చేయండి కీవర్డ్స్ యా కీవర్డ్స్ అని అంటారు క్వశ్చన్ ఏంటి ఈ ఆన్సర్ అంతా చదివిన తర్వాత అప్పుడు మీకు అర్థం అవుతుంది క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లో ఉందో ముందు తెలియకపోవచ్చు కదండి ఎవరికైనా ఆన్సర్ చెప్తే తెలియవచ్చు కదా క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లో ఏ ఆన్సర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి అడిగాడు అన్న విషయం మీకు తెలియదు సబ్జెక్ట్ ఆన్సర్ చదివిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఓహో క్వశ్చన్ ఈ యాంగిల్లో అడిగాడు అన్నమాట అన్న విషయం మీకు అర్థమవుతుంది కదా అర్థమైంది కీవర్డ్స్ అనే అండర్లైన్ చేసుకోండి రౌండ్ ఆఫ్ చేయండి ఈ పక్కన మూడో కాలం ఉంది కదా మూడో కాలంలో ఏం చేయాలంటే ఆ కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్గా ఆ క్వశ్చన్ రాసుకుని ఎన్ని డైమెన్షన్స్లో ఎన్ని పర్స్పెక్టివ్లో వాడు దాన్ని ఎనాలిసిస్ చేశాడు ఎస్ రాసుకుని మీరు ఏ మీరు ఎనాలిసిస్ ఇది ఐదు ఆరు ఆరు డైరెక్షన్లో చేశాడండి ఎనాలిసిస్ అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక పాయింట్ని మీరు మాట్లాడేటప్పుడు జనరల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో పొలిటికల్గా మీరు ఎనాలిస్ చేయాలి జాగ్రఫికల్గా చేయాలి హిస్టారికల్గా చేయాలి జుడిషరీగా చేయాలి లేకపోతే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి కరెంట్ ఇవైర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి మినిమం సెవెన్ టు ఎయిట్ డైమెన్షన్స్లో మీకు దాని మీద అవగాహన ఉండాలి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మీరు మాట్లాడితే పనికిరారు ఆ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి ఎకానమీ ఎఫెక్ట్ ఎలా ఉంది జీడిపి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది ఈ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల రేపు నాట్ ఇన్ అ సింగిల్ డైమెన్షన్ దానికి సంబంధించి రీసెంట్గా జడ్జిమెంట్స్ ఏమి వచ్చినాయి ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమి వచ్చినాయి అలాంటి డైమెన్షన్స్ ఎన్ని డైమెన్షన్స్ అక్కడ కవర్ చేశాడు మీరు ఎన్ని డైమెన్షన్స్ మీరు రాశారు ఇంకా ఎన్ని డైమెన్షన్స్ రాయలేకపోయారు ఇలాగ రోజుకి నాలుగే నాలుగు క్వశ్చన్ రాయాలండి ఎక్కొద్దు రాసి అనాలసిస్ చేయాలండి ఇది అంటే మీరు అనొచ్చు సార్ రోజు నాలుగు రాయడం ఎందుకు రోజుకి ఇరవై రాసేద్దాం ఒక ఆరు నెలలుగా కంప్లీట్ చేసేద్దాం కాదు ఏదైనా పెయింటింగ్ వేయాలండి మీరు రోజు గంట సేపు రావయా నెల రోజుల్లో పెయింటింగ్ నేర్పిస్తారన్నాను మీకు సార్ ఎన్ని అంతకలేండి సార్ నేను రెండు రోజులు వస్తాను రోజు పదిహేను గంటలు పదిహేను గంటల పెయింటింగ్ నేర్పించమంటే వస్తా ఓవర్ ప్రెస్ అసలు రాదండి ఎందుకంటే ఒక వన్ అవర్ మీకు పెయింటింగ్ నేర్పించిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడం లేకపోతే మైండ్లోకి వెళ్ళి డైజెషన్ అవ్వాలి కదా తిన్నా తింటే గొప్ప కాదు కదండి డైజెషన్ ఇంపార్టెంట్ కదా వైటమిన్స్ కదా కనబట్ట సో నెక్స్ట్ డేకి మళ్ళీ మీరు రెడీ అవుతారు దానికి అంతకుండా కదా గ్యాప్ ఇవ్వాలని చెప్తారండి పెద్దలందరూ కూడా అట్లాగే ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏంటంటే ఒకేసారి సార్ ఎక్కువ రాయకూడదు ఎందుకని ఎక్కువ తప్పులు వస్తాయి ఈ నాలుగు మీద రివ్యూ చేసి కొంత మీకు తెలియకంటే సెల్ఫ్ ఇంప్రూవ్ అవ్వాలి అట్లా రోజుకి నాలుగు ఐదు క్వశ్చన్ చెప్పులు అయిదు క్వశ్చన్ చెప్పు రాసుకుంటూ ఎవ్రీ వీక్లీ సండే ఒక ఎస్ఏ పేపర్ రాయాలి టూ ఫిఫ్టీ మార్క్స్ ఒక సింగిల్ ఎస్ఏ నాలుగు వేల పదాలతో రాయాలి మనని ఎస్ మీరు అని రాయాలంటే మనకి కంటెంట్ కావాలి కదా అంటే కంటెంట్ మీకు దాని సిలబస్ పక్కన పెట్టుకుని సిలబస్ని బట్టి కొట్టేయాలి ఫస్ట్ ఫండమెంటల్ రూలే సిలబస్ని బట్టి కొట్టాలి సివిల్ సర్వీస్లో సిలబస్ని బట్టి బట్టి మీరు ఆల్రెడీ రోజు కరెంట్ అఫైర్స్ లేదా న్యూస్ పేపర్ ఇంకోటి కూడా చదువుతారు కదా దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ అని పక్కన పెట్టుకుని ఒక ఫైల్ తయారు చేసుకుని ఏ ఎడ్యుకేషన్ అంతా ఒక చోట అగ్రికల్చర్ అంతా ఒక చోట ఇండస్ట్రీస్ అన్నీ ఒక చోట ఇలా మొత్తం ఒక పది ఫైల్స్ తయారు చేసుకుని పది ఫైల్స్ సంబంధించిన మ్యాటర్ అంతా యా పదాటాలి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎస్సే రాయాలి సండే ఎడ్యుకేషన్ మీద రాద్దాం అనుకున్నారు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అండి మీరు చక్కగా చదువుకుని ఒక క్వశ్చన్ తీసుకోండి తీసుకుని మీరు రాయండి బండబూతులు రాయండి తప్పేం లేదు రాసే ఆన్సర్ రాయండి సో ఇట్లాగా ఒక నెలలు చేయండి ఫస్ట్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు ఓపెదంటే నేను నేను ఏం చేయలేనండి ఓపిక ఉండాలండి ఇప్పుడు ఐదు లక్షల మంది రాసి నేను అందులో నాకు వంద రెండు వందల ర్యాంక్ రావాలంటే మరి మీకు తప్పదు కదండి మనం మన మన బతికిది ఇండియాలో కదా మరి కాంపిటేటివ్ వరల్డ్ కదా తప్పదు తప్పదండి అలా ఎప్పుడైతే ఒక ఆరు నెలలు చేసిన తర్వాత మీకు తెలియకండి క్వాలిటీ పెరుగుతుంది సార్ లాంగ్వేజ్ అవసరం లాంగ్వేజ్ అనేది పూర్సీస్లో చూడరు నీ యొక్క ఫీలింగ్ని ను నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి అంటే మీరు అనొచ్చు సార్ ఇదే పని అందరూ చేస్తారు కదా మన గ్రామాటికల్ మిస్టేక్స్ గ్రామిటికల్గా ఉండాలండి గ్రామిటికల్గా ఉండాలి తప్ప పవర్ఫుల్ ఒక బేర్ ఓ గ్రామిటీ అంటే మీనింగ్ అని మీరు కన్వే చేయాలండి మీరు ఎట్లా కన్వే చేస్తారు మీ ఇష్టం అండి వాడికి అర్థం అవ్వాలి అసలు మీ ఇంగ్లీష్ స్కిల్ని చూడటట్టు ఏమంటే ఇంటర్వ్యూలు కూడా తెలుగులో చేస్తున్నారు కదండి ఈపీఎస్సీ ఎస్ సో అందువల్ల ఇక్కడ లాంగ్వేజ్ అనేది చూడండి రోజుల నుంచి వస్తారు పాప లాంగ్వేజ్ ఉండదు అది పెద్ద షూ కాదండి మీ మీరు ఎన్ని కానీ ఈ రాసినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే సార్ అందరూ రాస్తారు కదా పది మార్కులు ఉంటుందండి ఒక్కొక్క క్వశ్చన్ పది మార్కులు ఉంటుంది కదా పేపర్ దుద్దినో అందరికీ ఆరు మార్కులు ఐదు మార్కులు ఏడు మార్కులు వేసుకుంటూ పోతాడు నేనే ఎందుకు సెలెక్ట్ అవ్వాలి ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అందరూ రాయగలరు కదండి ఏదో రాయగలరు కదా అబ్జెక్ట్ అంటే తప్పు తప్పు చేస్తారు తప్ప మెయిన్స్ తప్పు చేయడానికి ఏముంటుందండి ఒక క్వశ్చన్ ఇస్తాడు ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంతే కదా కానీ నేను ఒక ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవాల్యుయేట్ చేయడానికి యాజ్ ఎ ఇవాల్యుయేటర్గా నాకు టూ మినిట్స్ పడుతుంది ఎస్ ఎవరి పేపర్ అయితే టూ అండ్ హాఫ్ మినిట్స్ పట్టిందో వాడు విన్నర్ యా ఒకటి రెండు అందరికి యావరేజ్ సిక్స్ మార్క్స్ ఎవాల్యుయేటర్ అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏమంటే నేను వంద పేపర్లో ఎవాల్యుయేట్ చేశానండి ఒకే క్వశ్చన్ని నాకు ఎంత చిరాగ్గా ఉంటానండి నేను నాకు ఇచ్చిదే పది రూపాయలు గవర్నమెంట్ ఎస్ ఈ పది రూపాయలు నాకు ఇచ్చి ఒక వెయ్యి పేపర్లో ఐదు వందల పేపర్లో నన్ను వాల్యూట్ చేయమంటే ఒక వంద పేపర్లో వాల్యూట్ చేసిన తర్వాత నా యొక్క స్టార్ట్ నా యొక్క మైండ్ ఎలా ఉంటుందండి అవే పాయింట్లు వస్తూ ఉంటాయి కదా ఎస్ ఎవడ పేపర్లో అయితే ఒక కొత్త డైమెన్షన్ కనపడిందో అక్కడ తెలియకుండా తప్పని ఆగిపోతాడు అంటాడు ఆగి రెండుసార్లు చదువుతాడు అండి అందరికీ యావరేజ్గా సిక్స్ మార్క్స్ పడతాయండి ఫైవ్ టు సిక్స్ మార్క్స్ పడతాయి మీరు తప్పులు ఏం ఏమి రాగిపోయినా రాసినా ఐదు మార్కులు వేసేస్తారు నాలుగు మార్కులు ఎస్ ఆరు మార్కులు జనరల్గా అందరికి పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మార్కులు నుంచి ఆరు మార్కులు పడతాయి కదండి ఎవరికైతే ఒక హాఫ్ మార్క్ ఎక్స్ట్రా పడిందో ఆఫ్ అండి ఎక్కువ అన్నట్లు హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ ఎక్స్ట్రా పడిందో వాడు వినరు ఎందుకంటే హాఫ్ ఇంటూ ట్వంటీ క్వశ్చన్ ఎంత టెన్ టెన్ మార్క్స్ నాలుగు జిఎస్ పేపర్ నాలుగు ఫోర్ ఇంటూ టెన్ ఎంత ఫార్టీ చాలు విన్ అవ్వడానికి కాదు ఆప్షనల్ సబ్జెక్టు అక్కడి నుంచో కొంత స్కోప్ ఎక్కువ ఉంటుంది స్కోప్ కదండి విన్ అయిపోతాడు అండి అంటే నా నా దగ్గర నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన్ని నేను ఎక్కువ అటెన్షన్ వాడికి అంటే ఇవ్వలేకపోవచ్చు అప్పుడు సివిల్ సర్వీస్ గురించి నేను పది గంటలు మాట్లాడగలను అండి మీరు నన్ను పిలిచారు గెస్ట్ కింద కాలేజీలో స్టేజ్ ఎక్కిచ్చారు చాలామంది సార్ మీకు పది నిమిషాల టైం ఇచ్చా మన ఆప్టా మీటింగ్ వెళ్ళానండి ఒక మీటింగ్ వెళ్ళాను నేను టూ క్రోర్స్ స్కాలర్షిప్ ఫంక్షన్కి సతీష్ గారు ఇక్కడ స్పీకర్స్ పదిహేను మంది ఉన్నారండి మీరు స్టేజ్ ఎక్కితే రెండు గంటల మూడు గంటలు మాట్లాడతారు దయచేసి మీకు సెవెన్ మినిట్స్ టైం ఇస్తున్నానండి సెవెన్ మినిట్స్లో మీరు ఫినిష్ అయ్యండి అన్నాడు అండి నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత కన్వేదండి ఆ సెవెన్ మినిట్స్లో ఎంత కూడా ఎంత సెవెన్ మినిట్స్లో నా ఫ్రేమింగ్ నా కంక్లూషను నా ఎఫెక్టివ్నెస్ ఆ ఆడియన్స్ని రీచ్ అవ్వాలి కదా ఎస్ అలా రీ నా దగ్గర పది గంటలకు సరిపడే నాలెడ్జ్ యూపీఎస్సీకి ఉంది కానీ పది నిమిషాలే మీకు స్టేజ్ మీద మైకిచ్చారండి నాకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ యాజ్ అ స్పీకర్ ఎస్ అదే ఛాలెంజ్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో మీకు ఐదు పది మార్కులకు ఇచ్చిన క్వశ్చన్లో టూ హండ్రెడ్ వర్డ్సే రాయాలి ఇంకా గ్రూప్ వన్ అయితే వన్ ఫిఫ్టీ వర్డ్సే అంటే టూ హండ్రెడ్ వర్డ్స్ రా రాయడానికి సరిపడా నాలెడ్జ్ మీరు లేదనుకుంటున్నారు స్టూడెంట్కి టూ హండ్రెడ్ అంటే థౌసండ్ వర్డ్స్ రాయపడ సరిపడా నాలెడ్జ్ అది దగ్గర ఉంది కానీ టూ హండ్రెడ్కి కుదించి ఎలా కుదించాలి ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కొచ్చిన ప్యాటర్న్ వేరు ఉంటుంది కదా మీకు నాలెడ్జ్ ఓవరాల్గా ఉందండి అగ్రికల్చర్ మీద అటు క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకుని మీ మైండ్లో ఉన్న అగ్రికల్చర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని తెచ్చి దాన్ని జ్యుడిషియరీగానే ఇంకోటి 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 అన్ని రకాలుగా కలిపి మొత్తం బెయిన్ స్ట్రామ్ అంతా వన్ మినిట్లో చేయాలండి వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి కొశ్చిన్కి ఎక్కడ వన్ మినిట్లో బ్రెయిన్ స్టామ్ చేసి బుల్లెట్ పాయింట్లు పక్కన రాయాలి ఏమన్నా రాసుకోవాలి బుల్లెట్ పాయింట్స్ దీన్ని ఇన్ని డైమెన్షన్స్లో నేను కవర్ చేయాలండి కీవర్డ్స్ మర్చిపోతారు కదా టూ మినిట్స్ వేసిపోయిందండి ఇంకా మీకు మిగిలింది ఎంత త్రీ ప్రెజెంటేషన్కి త్రీ మినిట్స్ త్రీ మినిట్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఆ క్వశ్చన్ రాసేయాలి అంతే దీనికి మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది మీరు ఐదోసారి రాస్తున్నారు ఆరోసారి రాస్తున్నారు వంద పుస్తకాలు చదివే దానికి సంబంధం ఉందా లేదు మీరు ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగారు అన్నదే పాయింట్ ఇక్కడ అది మీకు రావాలి అంటే విపరీతమైన విగ్రస్ ప్రాక్టీస్ మీరు చేసి అందులో ఉన్నటువంటి తప్పులు కానీ మీరు రివ్యూ చేసుకుంటూ ఉంటే వస్తుంది దాని గురించి నేను ఆరు నెలలు మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక టీచర్ని కానీ ఒక మెంటర్ని కానీ రిక్వెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అన్నీ మీరు సెల్ఫ్గా రిక్వెస్ట్ చేసుకోలేరు కాబట్టి ఫస్టే చేసుకోవచ్చు కదా అంటే చెరాకొచ్చేస్తాడాడు మిమ్మల్ని ఏమీ లేనోడు బాండ తప్పులు రాసి ఇష్టం వచ్చినట్టు రాసి నాకు ఇస్తే నేను ఏం చేస్తాను చెప్పండి అంటే కొంచెం బుర్ర ఉన్నవాడు తెలివి ఉన్నవాడు టైం అంటే వాల్యూ ఉన్నాడు ఎవడన్నా పట్టించుకుంటాడా స్టూడెంట్ని అసలు ఇండియాలో మీకు పేపర్స్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు పదుల్లో కూడా లేరండి ఈ రోజుని ఎవరు ఎవాల్యూట్ చేస్తారు తెలుసా ఇదే ఆర్సీ రెడ్డిలో లేకపోతే లా ఎక్సలెన్స్ లేకపోతే ఇంకొకటో బాలాల బాలలాథిన్ సెంటర్ ఇంకో క్వశ్చన్ సెంటర్కి మీరు వెళితే వందల మందికి వేల మందికి అడ్మిషన్స్ ఇచ్చి లక్షలు తీసుకుంటున్నారు కదా కోట్లు వీళ్ళందరూ వీళ్ళందరూ పేపర్లు వాల్యూట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా ఎవరు చేస్తారు తెలుసా మీరు వాళ్ళు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ కరెక్ట్గా చేసినోడు ఉంటాడు చూసారా స్టూడెంట్ ఎస్ ఆడి పేపర్ తీసుకుని ట్వంటీ పర్సెంట్ ఇన్పుట్స్ ఇస్తారు అడికి ఓ ట్వంటీ పర్సెంట్ చేసినోడిని ఎవడు పట్టించుకుంటాడండి విన్ విన్ విన్నర్ సక్సెస్ అవుతాడు అని అంటేనే మిమ్మల్ని దగ్గర రానిస్తుంది ఇండస్ట్రీ కోచింగ్ ఇండస్ట్రీ ఐఐటీలో యాభై వేల మందిని చైతన్య నారాయణ కూడా తీసుకుంటే వెయ్యి మందికి ర్యాంకులు వస్తాయి మిగతా నలభై తొమ్మిది మందిని కుక్కలు కూడా పట్టించుకోండి ఎస్ బట్ పొద్దున ఆరింటికి కలితే రాత్రి పదింటికి వస్తాడు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు నువ్వు విన్నావు నువ్వేమో జీరో జీరో లెవెల్లోకి వాజీరాం ఏంటి లేకపోతే ఇంకొకటి ఏంటి వాజీరాంలో ఆరు వందల మంది ఏడు వందల మంది కోచింగ్ సెంటర్లో కూర్చుంటే టీచర్ క్లాస్ అయిపోయింది కనపడ్డావు ఎస్ అక్కడ చెప్పింది మీరు రిసీవ్ చేసుకుని మీరు వాడుకోవాలి అలా వాడుకోగలిగిన కెపాసిటీ ఆరు వందల ఒకరిద్దరు కూడా ఉండదు పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ చూస్తారా వాజీరామ్ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది వచ్చారని చూస్తారా అంటే ఏం చెప్తారు మీరు ఎస్ పర్సెంటేజ్ చూడాలి అందువల్ల ఏంటంటే అంటే మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మెంటరింగ్ కావాలి నన్ను చాలా మంది నిన్న వందల మంది వేల మంది అడుగుతారు అడిగిన తర్వాత నువ్వేం చేశారో అడుగుతున్న ఇప్పుడు దాకా నేను చెప్పేస్తే ఏం ఉపయోగం అండి ఇప్పుడు నేను నేను మాట్లాడితే ఉపయోగం కాదు కదా సో డెఫినెట్గా మీరు ఓన్గా ఒక ఆరు నెలల పాటు ప్రాక్టీస్ చేసుకుని మీ క్వాలిటీని మీరే పెంచుకోవాలి ఎవడు ఎవడెవడికి సహాయం చేయడు ఇప్పుడు ఐఐటీ లాంటి ఎగ్జామ్ అంటే స్ట్రీమ్ లైన్ ఎగ్జామ్ కాబట్టి పొద్దున్న మీ అమ్మ అయిపోద్ది మీ నాన్న ఎప్పుడు ఆరు గంటలకు క్యారేజ్ పెడతాది ఏడు గంటలకు బస్సులో తీసుకెళ్తారు మోటార్ మీరు తీసుకెళ్ళి కోషన్ సెంటర్లో తెప్పిస్తారు మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం ఆరింటి ఇంటికి తీసుకోస్తారు చదివిస్తారు తల్లి కూర్చుంటుంది చెప్పిస్తుంది చదివిస్తుంది టెన్త్ లెవెన్త్ ట్వెల్త్లో ఎగ్జామ్ రోజు కూడా ఎగ్జామ్ తీసుకెళ్తారు సివిల్ సర్వీస్లో ఎవడ సతీష్ గారు ఒకసారి క్వశ్చన్కి మనం కన్ఫైన్ అయిదాం ఇది ఇంటర్వ్యూ టెక్నిక్స్ బాడీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూలో ఎలాంటి బిహేవియర్ చేయాలి ఇంటర్వ్యూలో అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చనింగ్ సబ్జెక్ట్ సెలక్షన్ వాటి మీద చెప్పారు కానీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి అంటే అవన్నీ అబ్జర్వ్ చేస్తారా డ్రెస్సింగ్ అబ్జర్వ్ చేస్తారా ఐ కాంటాక్ట్ అబ్జర్వ్ చేస్తారా లేదు అంటే మనము ప్రొనన్సియేషన్స్ అబ్జర్వ్ చేస్తారా ఎలాంటిది ఉంటుంది ఇంటర్వ్యూ అన్న పదాన్ని మనం పక్కన పెట్టేసి పర్సనాలిటీ టెస్ట్ అందాం యా అసలు ఇంటర్వ్యూవే కాదండి ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్ ఇంటర్వ్యూ అనేది నాలెడ్జ్ టెస్ట్ చేయడం లేకపోతే ఇంకో స్కిల్ టెస్ట్ చేయడం ఉంటుంది అంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది ఏంటంటే చాలా మంది యూపీఎస్సీలో మీరు మీరు పది క్వశ్చన్ అడిగారు అనుకోండి అవరేజ్ జనరల్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ చేస్తారండి యూపీస్ ఇంటర్వ్యూ ఒక పది క్వశ్చన్ మీరు అడిగితే అంటే ఒక రెండో మూడో మీరు ఆన్సర్లు చెప్పి మిగతా చెప్పకపోయినా కూడా మీకు ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు పదికి పది చెప్పిన మాత్రం మీకు ఎక్కువ మార్కులు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వాడు నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి మమ్మల్ని లోపలికి వెళ్ళలేదు అది ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయింది ఇక్కడ అవి అడిగే క్వశ్చన్లు అయిపోతే ఎక్కువగా ఉంటాయండి అవి ఎంతవరకు వెయిటేజ్ ఉంటాయి మార్క్స్ అండి మీకు ఆల్మోస్ట్ మీకు టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంటర్వ్యూ వెయిటేజ్ సో తక్కువ మార్క్స్ ఏం కాదు కదండి ఫరస్కర్ మనకు మెయిన్స్లో చాలా స్కోర్ చేసి ఇంటర్వ్యూలో కొద్దిగా లో పర్ఫార్మెన్స్ వస్తాయి 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 అండి వస్తాయి చాలామంది అంటే వయసు వరుస కూడా ఉంటాయి అంటే మీకు అక్కడ తక్కువ ఇచ్చి ఇక్కడ ఎక్కువ రావచ్చు ఇక్కడ ఎక్కువ తక్కువ రావచ్చు కానీ జనరగా మీకు ఇంటర్వ్యూస్ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి అంటే సర్వీస్ సర్వీస్ని డిసైడ్ చేస్తుంది ర్యాంక్ రావడం వేరు సర్వీస్ని డిసైడ్ చేయడం చాలా చాలామందికి అంటే నేను అండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనుకున్న విద్యార్థులు చాలా మంది ఇంటర్వ్యూలో పోతుందండి రెండు సార్లు మూడు సార్లు మీరు వినే ఉంటారు కదా నేను ఏమంటానంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఫస్ట్ రోజు నుంచి కూడా మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నట్టు ప్రిపేర్ అవ్వంటాను అసలు నేను ఎస్ అంటే ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారు అంటే ఇది అడిగితే ఏం చెప్పాలి ఇలా కాకుండా ఎలా అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తారు ఆలోచించారు చెప్పండి ఒక ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ ప్రిలిం చదివిడ ఆలోచించాడు షాట్ అంటే చదువుతాడు ఆ ఇన్ఫర్మేషన్ మైండ్లో పెడతాడు టిక్ పెడతాడు సరిపోతుంది అంటే ఒక ఇంటర్వ్యూకి ఎలాగైతే ప్రిపేర్ అవుతాడో ఆ ప్రిపరేషన్ కానీ ముందు నుంచి నీకు అలవాటు అయితే ప్రిలింసన్స్ కొట్టేస్తాడు ఇంటర్వ్యూ ఎలా కొట్టేస్తాడు అంటే ఎప్పుడు అంటే ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు అంటే మాక్సిమం ఒక టాపిక్కి సంబంధించి వంద డైరెక్షన్స్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు చెయ్యట ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిన స్టూడెంట్లు చాలా మంది చూస్తుంటారు కదా ఎలా చేస్తారు తెలుసా ఐబో ఇది అడిగితే ఎలాగా ఇది అడితే ఎలాగా యూపీ అడిగాడా లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే ఎలాగా తెలంగాణ గురించి అడిగితే ఎలాగ ఈ పొలిటికల్ పార్టీ అడితే అడిగారు ఈ పొలిటికల్ పార్టీ అడిగితే ఎలాగా ఓ ఈ జడ్జ్మెంట్ వచ్చింది దీని సిమిలర్ జడ్జ్మెంట్స్ హైకోర్టులో వచ్చినాయి ఇలా తెలియకన్నా అడిగాడు కొచినింగ్ క్వశ్చనింగ్ క్వశ్చనింగ్ క్చనింగ్ క్వచనింగ్ చేసుకుంటూ కూడా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతారు అందరం ఆ ప్రిపరేషన్ స్టైలు ఒకేసారి రాదు ఆ స్టైల్ని కానీ ముందు నుంచి ప్రిపేర్ అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒకేసారి రాదు కాబట్టి అందరూ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో లో ఫెయిల్ అవుతున్నారు ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే దానికి ఇచ్చి వెయిటేజ్ తక్కువ ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కొన్ని కొన్ని క్వశ్చన్స్ నేను లైవ్గా చూసినా ఇల్లాజికల్గా క్వశ్చన్స్ చేస్తారు అంతే ఇల్లాజికల్గా క్వశ్చన్స్ క్యాండిడేట్ ను కన్ఫ్యూజ్ చేయడానికి లేదు అంటే ఇతని పేషెన్స్ కాదండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నాడో నాకు ఇంపార్టెంట్ అంతే కాదండి ఒక హైపోతేటికల్ క్వశ్చన్ అడిగానండి మిమ్మల్ని హైపోతేటల్ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏది కరెక్ట్ ఉండదు ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు చాలా అందంగా ఉన్నారు మీరు మోడలింగ్కి వెళ్ళొచ్చు కదా ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు అంటే ఇట్స్ కాదండి ఆ క్చిన్ అడిగాడండి అంటే రెలవెంట్ ఆ అనేది మనం అలా మాట్లాడకూడదు ఎందుకంటే పర్సనాలిటీ టెస్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ వాళ్ళ యొక్క యాటిచుడ్ని వాళ్ళ మైండ్ టెస్ట్ చేసే చేయడానికి రకరకాల కోశ్చన్ పడతాయి అది రిలెలవెంట్ అని అసలు అది అనుకోకూడదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అది నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కానీ రూపాలకి వెళ్ళలేదు మిమ్మల్ని ఒకటి మీరు ఆ కొంచెం పడినప్పుడు షాక్ అయ్యారా మీరు ఆన్సర్ చెప్పారా ఆన్సర్ ఎలా చెప్పారు ఎలా కన్విన్స్ అనేది ఇంపార్టెంటే కదా దట్ ఇట్ సర్ విత్ ద స్కిల్ రేపు పొద్దున్న ఎవడో వచ్చాడండి మీ దగ్గరికి వర్క్ వర్క్ చేస్త వర్క్ చేయడానికి మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారండి స్కిల్ కదండి అది షార్ట్ టైం షాక్ అయ్యి షాక్ అయ్యాడు షాకింగ్ తప్ప క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చింది ఏమన్నా మీరు కన్విన్స్ చేయాలి కదా కన్విన్స్ చేయాలి కదా సార్ మీరేంటి సార్ ఎస్పీ కదా మీ పని చెప్తున్నారంటే మీకు సంబంధం కాదు కదంటే వాడికి సంబంధం లేని పని కూడా చేయాలి ఒక్కోసారి వాడు జనాలను కన్విన్స్ చేయాలి కదండి పబ్లిక్ కన్విన్స్ చేస్తాడా జనాన్ని చేస్తాడా లేదా ఎవడ కాంట్రాక్టర్ని చేస్తాడంటే డిఫరెంట్ సో అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఏ విధంగా అంటే అందంగా ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు మోడలింగ్ చేస్తున్నారా ఎస్ చేయరు కదా సరే మాల్డింగ్ ఉన్నోడు అందరూ అందంగా ఉన్నారా లేదు కదా సరే సివిల్ సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు అందరూ అందంగా లేని వచ్చారా లేదు మాలడింగ్ మీద అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడే రావాలి కదా ఇంట్రెస్ట్ లేడు రావాలని రూల్ లేదు కదా ఇలా పది రకాలుగా అమ్మాయి దగ్గర ఆన్సర్ ఉండాలి అలా ఎప్పుడైతే అమ్మాయికి పది రకాలుగా ఆన్సర్ ఉందా కాన్ఫిడెంట్గా అమ్మాయి జస్టిఫై చేయగల కదా అమ్మాయి నిజంగా జస్టిఫై చేయలేకపోతే నువ్వు సివిల్ ఇంజనీర్ కదా నువ్వు పోయి టెక్నోక్రాట్ కింద సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వచ్చాయని చెప్పి నన్ను అడిగారు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ అడుగుతారు కదండి అలాంటప్పుడు నువ్వు 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 టెక్నికల్ ఇంజనీర్ అయ్యి ఉండి లేదా నువ్వు లా చదివి నువ్వు సివిల్ సర్వీస్కి ఎందుకు వచ్చావు అలా అన్నప్పుడు నేను లా ప్రొఫెషన్లో నేను ఉన్నట్లయితే నేను ఈ రకంగా సొసైటీని ఇంపాక్ట్ చేయగలను నేను కానీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి వస్తే నా ఇంకా ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది నేను ఇంపాక్ట్ చేయగలను అని ఏదైతే మీరు రియలిస్టిక్గా జన్యున్గా ఏదైతే మీరు మైండ్లో ప్రిపేర్ అయ్యారో అది ఆర్టిఫిషియల్గా మీరు మాట్లాడితే అక్కడ అర్థమైపోతుంది మీరు నిజమైనటువంటి హార్ట్ఫుల్గా మీ యొక్క మీరు నటిత్తాక ట్రై చేయకూడదండి అక్కడ మీరు ఫస్ట్ టైం అండి మీకు ఆడు వేల మందిని చూసుంటాడండి అంతే తప్ప మీరు మీరు నేను సర్వీస్ చేయడానికి వచ్చానండి దేశాన్ని అని వచ్చానండి అంటే దేశాన్ని ఉద్యోగ ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటని అడుగుతాడు అడుగుతాడండి దేశాన్ని ఉధర వచ్చాను నేను సివిల్ సర్వీస్ అంటే నాకు గ్రేటు లేకపోతే నేను మొత్తం నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఇవన్నీ అంటే ఎవడో ఏంటండి అలాంటి రీజన్స్ ఎప్పుడు చెప్పకూడదు ఏమంటే మీకు ఇంట్రెస్ట్ అన్నారంటే ప్యాషన్ అన్నారంటే ఎవడో పట్టించుకోడు ఇంట్రెస్ట్ ప్యాషన్ డూ నథింగ్ ఎస్ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే మీరు ఏం చేయగలరండి నేను సినిమా హీరో అవ్వాలండి అవుతానా నాకు ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాదు కదా అది కాదండి అంటే వాడు చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే మోర్ రియలిస్టిక్గా ఉండాలి మీ బ్యాక్గ్రౌండ్కి సూట్ అవ్వాలి అది మీరు ఏదో రూరల్ ఏరియా నుంచో మీరు ఏదో సిటీ మల్టీ సిటీ నుంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారండి నేను సేవ చేస్తానంటే వాడు ఎందుకు నమ్ముతాడు సరే రూరల్ ఏరియా నుంచి వచ్చారు సేవ చేస్తానంటే దాకా ఏం చేసేవారు అని ఇప్పుడుదాకా చేసింది ఏంటని అడిగితే వాడు చెప్పలేడు కదండి అంటే అంటే అలాగే వాడికి దొరికే మీరు ఇప్పుడు లేదు లేదా ఐపీఎస్కి వచ్చావు ఐపీఎస్ఏ ఫస్ట్ ఆప్షన్ పెట్టి ఐఎస్ఎ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు పెట్టాను అని అడుగుతారండి ప్రతి ఒండిని అడుగుతారావియస్లీ అడిగినప్పుడు నువ్వు నువ్వు నాకు పవర్ ఎక్కువ ఉంటుందని వచ్చారంటే ఎవడ ఒప్పుకుంటాడలాగా మిగతా అట్లా పవర్ లేదు అన్ని సమానం కాబట్టి ఒకే ఎగ్జామ్లో అన్ని సర్వీసులు పెట్టారు కదా అంటే మీరు మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు జెన్యున్గా మీరు ఎప్పుడైతే మీరు చెప్పగలిగారో అప్పుడు మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడు తప్ప మీరు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తే మీ ఐ సైట్ కానీ మీ ఐటు ఐ కాంటాక్ట్ మీకు రాదు మీకు వస్తుందా నేను మాట్లాడే దాంట్లో క్లారిటీ లేకుండా నాకు కాన్ఫిడెన్స్ లేకుండా ఎవడో నేను ఎవడో పొస్త ఎవడో యూట్యూబ్లో చూసిందో లేదో న్యూస్ పేపర్లో చదివిందో ఎవడో చెప్పింది మీకు చెప్తే నా కాన్ఫిడెన్స్ వస్తుందా వాయిస్ వస్తుందా మీ దగ్గరికి రాదు కదండి మీ దగ్గర నుంచి రాదు కదా రాదు సో నేను ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళినప్పుడు నేచురల్గా మీరు మీరులాగానే వెళ్ళండి ఎస్ కానీ వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని క్వాలిటీస్ మీకు నచ్చకపోతే ఆ క్వాలిటీస్ని క్వాలిటీస్ని మార్చుకోండి మీ యాటిట్యూడ్ని మార్చుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీకు అసలు ఇబ్బంది ఉండదు మీరు క్వశ్చన్గా ఆన్సర్ చెప్పలేకపోయారు ఏమంటే ఆడని మీరు అడిగినా కూడా చెప్పలేదు మీరు క్వశ్చన్లో ఆన్సర్లో ఎవడ వంద పర్సెంట్ ఎవడే పర్ఫెక్ట్ కాదు మీరు ఆయన అడిగితే ఇంటర్వ్యూ చేసేవాడు క్వశ్చన్ అడిగితే వాడు కూడా మీకు ఆన్సర్ చెప్పలేడు అన్ని అన్ని సబ్జెక్టులోని ఎవడే ఎక్స్పర్క్ట్ కాదన్న విషయం ఆడికి కూడా తెలుసు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారన్న పాయింట్ ఇంపార్టెంట్ లేదా ఒక ఐపీఎస్ అవుతున్నా లేదా ఒక రెవెన్యూ ఆఫీసర్ అవుతున్నావు రెవెన్యూ ఆఫీసర్ అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావా లేదా ఇంకొకటి ఇంకొకటో లేదా ఈ ఆప్షన్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అసలు ఆంధ్రోబాలజీ చూడు కాదు కదా నువ్వు ఆంధ్రోబాలజీ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే దానికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిలో మీరు ఉండాలి నిజంగా మీరు తీసుకున్నప్పుడు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నాను నేను అప్పుడప్పుడు ప్రిపేర్ అవ్వద్దు ఎస్ యూట్యూబ్ యూట్యూబ్లో చెప్పాడు లేదా దృష్టి అయ్యేసోడు చెప్పాడు ఇంకొకటి చెప్పాడు అని చెప్పి మీరు చూస్తే అలా ఆర్టిఫిషియల్గా మీరు ఏదైతే క్రియేట్ చేస్తూ మీరు ఆన్సర్ చెప్పారో ఎప్పటికీ మీరు సెలెక్ట్ అవ్వరు చాలా మంది నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే ఇప్పుడు మీకు చిన్నతనం నుంచి ఒక యాటిట్యూడ్ ఉందండి ఎస్ గా మారదు కదా మీరు ఏదన్నా ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆన్సర్ తెలియకుండానే మీ రియల్ యాటిట్యూడ్ మీ రియల్ పర్సనాలిటీ తెలియక ఎక్కడో ఎక్కడో పడిపోద్ది పడిపోద్ది ఆ పడినప్పుడు ఆ వాడిని పట్టేసుకుంటాడు అంటే మీ యాటిట్యూడ్ని మార్చుకోకుండా మీ పెరిగినటువంటి వాతావరణంలోంచే మీరు అలాగే కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీ వీడు డేంజర్ సొసైటీకి వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా కావాలని చెప్పి నేను మా క్లాస్మేట్సే ఉన్నారు కొంతమంది నా స్టూడెంట్సే కొంతమంది ఉన్నారండి అరవై మార్కులు డెబ్బై మార్కులు వేసారండి ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్ ఆన్సర్లు చెప్పినా వీడు రాకూడదు సర్వీస్ కంటే డిసైడ్ అయిపోతారు అసలు ఇంటర్వ్యూ చేసే చైర్మన్ ఎలా ఆలోచిస్తాడు ఏంటంటే మీరు కొంచెం తేడానే డౌట్ వచ్చింది అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీడికి మెయిన్స్ ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఇన్ని లోపలికి ఇన్నా అవ్వకూడదని చెప్పేసి మార్కులు వేస్తారు ఓ ఇది చాలామంది తెలియదు అసలు ఇన్న ఇన్న అవ్వకూడదు అవ్వకూడదని డిసైడ్ అయిపోతారు సార్ మీ దగ్గర క్వాలిటీ కానీ అంటే మీరు బ్యాలెన్స్డ్గా రియలిస్టిక్గా ఉండాలి మీరు ఆర్టిఫిషియల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు మీరు సబ్జెక్ట్ని నాలుగు రకాలుగా చదవండి మీరు ఆన్సర్ చెప్పినప్పుడు మీ వ్యూని మీరు చెప్పాలి బ్యాలెన్స్డ్గా గవర్నమెంట్ని తిడితే వెళ్ళి ఇంటర్వ్యూకి గవర్నమెంట్ పాలసీ ఏంటని అడిగితే ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడండి ఎవరు గవర్నమెంట్ సరిగా చేయట్లేదు లేదా ఎకానమీ తగ్గిపోయింది వరస్ట్ గవర్నమెంటా కాదని అడిగితే మీరు ఎట్లా ఆన్సర్ చెప్తారు అంటే ఆ బ్యా మీరు మొత్తాన్ని గవర్నమెంట్ని మెచ్చుకున్నా ఇది ఎవడ వేస్తున్నాడు బాబు అనుకుంటున్నాను సస్పిషియస్ అంటే దాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా మీరు చెప్పగలుగుతున్నారు అన్నది స్కిల్ ఎస్ మీ దగ్గర ఎంతో సడన్గా అంటే హైపోతెటికల్గానే క్వశ్చన్స్ పడతాయండి ఇంటర్వ్యూస్లో పడినప్పుడు ఇంటర్వ్యూస్ అయిపో హెటికల్గా పడినప్పుడు ఇప్పుడు కొంత ఒక ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తేనేమో వన్ ఫిఫ్టీ వచ్చినాయి సెకండ్ టైం వెళ్తే వంద కూడా ఒక మంది తెలుసా ఓ అలాంటి వాళ్ళు చాలా మంది చూశాను నేను అంటే ఏమవుతుంది అంటే కొంతమందికి ఆ ప్యానల్లో ఉండొచ్చు లేకపోతే ఆ క్వశ్చన్స్ సరిగా సెట్ అవ్వచ్చు రావచ్చు టెక్నికల్గా పడిన నేను కొన్ని క్వశ్చన్లు వీడు దున్నేస్తాడు కొన్ని ప్యానల్స్ అలా ఉండదండి అసలు టెక్నికల్ అడగరా సబ్జెక్ట్ అడగరు ఇలాంటి ఇలా అంటే మీరు మొదలు పెడతారు కదండి ఇంటర్వ్యూ మీరు మొదలు పెట్టే ఆన్సర్ మీరు ఏం చేయాలి తెలుసండి ఇంటర్వ్యూ చేసి కూడా క్లచ్ెస్లోకి మీరు వెళ్ళిపోయారు అనుకోండి మీకు సక్సెస్ అవ్వరు ఇంటర్వ్యూ చేసి వాడిని మీ జోనర్లో తెచ్చేయాలండి ఎస్ మనం మీ జోనర్లో ఎలా తేవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ పథకానికి సంబంధించి మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు జన్మభూమి గురించి అడిగారు నేను ఇంటర్వ్యూలో ఆ టైంలో జన్మభూమి నడిచింది చంద్రబాబు నాయుడు గారు యస్ జనభూమి ప్రోగ్రామ్ గురించి మీకు విపరీతమైన అవగాహన ఉంది మీరు కంపారిజన్ చేయగలరా బాగుంది అనుకోండి తెలియకంటనే జనభూమి అన్న పదాన్ని వాడాలి మీరు ఆన్సర్లో యా ఆన్సర్ తగిలిచ్చారనుకోండి వాట్ ఈస్ దట్ అంటెడ్ అంటే తెలియకుండా మీ జోనర్లో అతను ఫ్రేమ్ చేసుకున్న క్వశ్చన్స్ అన్ని సైట్ ట్రాక్ అయిపోతాయి సైట్ ట్రాక్ అయ్యి మీ స్ట్రాంగ్ ఏరియాలోకి మీరు ఆయన నాగేయాలి మీకు మీకు ఐదారు ఏరియాలు ఉంటాయండి ఇంటర్వ్యూస్లో ఐదారు ఏరియాస్లో మీకు ఉన్నటువంటి మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీరు పదాలు వాడేటప్పుడు మీకు పూర్తి అవగాహన లేని కాన్ఫిడెన్స్ లేని పదాన్ని పొరపాటును వాడారనుకోండి మీరు ఆ పదాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఎస్ అలా కాకుండా మీరు స్ట్రాంగ్గా ఉన్న ఏరియాలోకి వాడు ఏ క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా ఫస్ట్ క్వశ్చన్లోనో రెండో క్వశ్చన్లోనో మూడో క్వశ్చన్లోనో మీకు ఒక స్కోప్ దొరుకుద్ది ఆ స్కోప్ని మీరు వాడుకుని మీరు స్ట్రాంగ్గా ఉన్న జోనర్లోకి లాగేయాలండి ఓ మీరు సివిల్ ఇంజనీరింగ్లో స్ట్రాంగ్ లేదా ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్లో మీరు స్ట్రాంగ్ లేదా మీరు కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీలో స్ట్రాంగ్ లేదా ఇంకొక దాంట్లో స్ట్రాంగ్ లేదా 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 ప్రెసిడెంట్ ఎలక్షన్లో లేదా స్టూడెంట్ ఎక్సక్షన్లో మీరు విన్ అయ్యారు లేదా ఇంకోటి ఇదే చేశారు లేదా ఫారన్ ట్రిప్ ఇలాంటి వాటిలో మీరు స్ట్రాంగ్గా ఆన్సర్ చేయగలలో కాన్ఫిడెంట్గా ఉన్నాను అన్నప్పుడు వాడు ఏ క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి స్ట్రాంగ్ ఏరియాస్లో కానీ లాగేయాలండి వాళ్ళు లాగేసి మీ గ్రూప్లోకి తెచ్చిస్తారనుకోండి మీరు ప్లే చేయొచ్చు గేమ్ ఆడొచ్చు ఆ గేమ్ ఆడటం అనేది వచ్చింది అంటే మిమ్మల్ని అలా ఆడకుండా వాడు గేమ్లోకి మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఎంతే కదండి వాడు మిమ్మల్ని ఆడుతూ ఉంటాడు కదా గేమ్ ఇప్పుడు రిమోట్ ఆడ దగ్గర పెట్టుకున్నాడు కదండి ఎస్ రిమోట్ ఆడ దగ్గర పెట్టుకుని మిమ్మల్ని ఆడిస్తున్నప్పుడు మీకు కష్టం రిమోట్ని మీరు దగ్గర పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేదు టీవీ ఆడ దగ్గర ఉన్న పర్లే ఎస్ సో అది స్కిల్ అండి ఆ స్కిల్ని ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు డెఫినెట్గా మాక్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే అలాంటి వ్యక్తులతో కానీ కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఎస్ మీరు ఇప్పుడు సోషల్ సర్వీసెస్ మీద మీరు ఎన్జిఓస్లో ఆల్రెడీ వర్క్ చేశారు లేకపోతే చాలా యాక్టివిటీస్ మీరు చేశారనుకోండి తెలియకుండా ఆ జోనర్లోకి లాక్ వెళ్ళిపోవాలండి మీరు ఏం చేశారని అడుగుతాడు చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఒక క్లూ ఇవ్వాలి అడిగే మళ్ళీ అందులో క్లువు మీరు ఇవ్వాలి అడిగే మళ్ళీ అందులోకి వెళ్తాడు వాడు అంటే జనరల్గా అండి ఇంటర్వ్యూలు ఎప్పుడు పాలన పలానా క్వశ్చన్ అడగాలని చెప్పేసి ఎవరో కూడా మీకు ప్రిపేర్డ్ ఉండరండి చైర్మన్స్ ప్యానల్లో ఉన్న మెంబర్స్ ఎవరో క్వశ్చన్లు రాసుకోరండి పల్లా శ్రీశైలింగ్ గారు వస్తున్నారు పల్ల సతీష్ గారు వస్తున్నారు కదా ఈ పది క్వశ్చన్లు అడుగుదామని చెప్పి ఎవరో రెడీగా ఉండడు అక్కడ ఎస్ సివిల్ సర్వీసెస్ అంటే అందరి ద్రాక్ష కాదు మనం సాధారణంగా అన్ని పద్ధతులను అవలంబించి దాన్ని సునాయసంగా ఛేదించవచ్చు అనేటటువంటి మెలకువలను ఎన్నిటినో మన ప్రేక్షకులకు మన వ్యూవర్స్కు తెలియజేసినందుకు డాక్టర్ సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు కూడా సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు డాక్టర్ సతీష్ గారు చెప్పినటువంటి ప్రతి సూచనను తూచా తప్పకుండా పాటించి మీరు సివిల్ సర్వీసెస్లో పెద్ద ర్యాంకర్ అంటే బెస్ట్ ర్యాంకర్గా నిలవాలంటని చెప్పి మేము కోరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మీకు ప్రసారం చేస్తున్నాం ప్రత్యేక ధన్యవాదాలు సతీష్ గారు డాక్టర్ సతీష్ గారు థ్యాంక్ యూ డాక్టర్ సతీష్ గారు ఎస్